దేశంలో సార్వత్రిక సమరం హీటెక్కిస్తోంది. పార్టీల ప్రచారం హోరెత్తిస్తోంది. మోదీ పాలన ఎలా ఉందో చెప్పే ఎన్నికలివి. అందుకే ఎన్నికలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఐదేళ్లలో అచ్చేది నొచ్చేసాయా? నల్లధనం తిరిగొచ్చేసిందా? ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన జరిగిందా? మోదీ ఎక్కడ పాస్ అయ్యారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఐదేళ్లు గడిచాయి, మళ్లీ ఎన్నికలొచ్చాయి. దేశానికి మోదీ హయాంలో ఒరిగిందేంటి? నమో పాలనలో పెరిగింది ఎవరు, దెబ్బతింది ఎవరు? నిరుద్యోగం నుంచి నోట్ల రద్దు వరకు బీజేపీ వైఫల్యాలు ఏం చెబుతున్నాయి? మోదీ హవా, అబ్ కీ బార్ మోదీ సర్కార్, అచ్చే దిన్ ఆయేగా, ఇలా 2014 ఎన్నికలకు మాటలతో ఓదరగొట్టింది బీజేపీ. నరేంద్ర మోదీ వస్తున్నారంటూ ఓ రేంజ్ ప్రచారంతో సొంతంగా అధికారం దక్కించుకున్నారు. కానీ ఐదేళ్లు గిర్రున తిరిగాయి. 2019 ఎన్నికలు వచ్చేశాయి. అయితే ఇప్పుడు ఈ ఐదేళ్లలో మోదీ ఏం చేశారు, ఏం ఒరగబెట్టారన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. కేవలం ఐదేళ్లలోనే విపక్షాలు, కొన్ని వర్గాలు అన్ని ఏకమై మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టారు. మోదీ టర్మ్ విపక్షాల్లో ఐక్యతను మాత్రమే కాదు, దేశ ప్రజల్లో వ్యతిరేకతను తీవ్రంగా పెంచిందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఈ సమయంలో ఎన్నికల సమరం ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఐదేళ్ల అభివృద్ధి మాట కంటే విపక్షాలపై విమర్శలు, సెంటిమెంట్లతో ఓట్ల కోసం పాటలు పడుతోంది కమలం. దేశ అభివృద్ధి ఆ దేశ ఉద్యోగ అవకాశాలపై కనిపిస్తుంది. ఏ దేశం ఎంత అభివృద్ధి చెందిందో అక్కడి ఎంప్లాయ్మెంట్ ను చూసి చెప్పొచ్చంటారు ఆర్థిక నిపుణులు. కానీ దేశంలో ఈ ఐదేళ్లలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది. కనీ విని ఎరుగని రీతిలో నిరుద్యోగులు పెరుగుతున్నారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోదీ నిరుద్యోగుల విషయం ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. అంతేకాదు, మోదీ హయాంలోనే నిరుద్యోగ శాతం 6.1 చేరిందని నివేదికలు చెబుతున్నాయి. ఇది మన్మోహన్ సింగ్ హయాంలో కేవలం 2.2% మాత్రమే. ఈ తేడా స్పష్టంగా చెబుతుంది దేశంలో నిరుద్యోగం ఏడాదికేడాది ఎంతలా పెరిగిపోతుందో. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగులు అత్యధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే దేశం అభివృద్ధి చెందుతోందని చెబుతున్న మోదీ సర్కార్ మాటలను వెక్కిరిస్తోంది దేశంలోని నిరుద్యోగుల సంఖ్య. ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మోదీ హయాంలో దేశంలో నెలకు 4,90,000 మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి. దీంతో మోదీ సర్కార్పై యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఉద్యోగాల కల్పనలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని మండిపడుతున్నారు. అయితే ఓవైపు నిరుద్యోగులు ఉద్యోగాలు ఏవి అని నిలదీస్తుంటే మోదీ మాత్రం పకోడాలు వేసుకోవాలంటూ చెప్పడం వివాదాస్పదంగా మారింది. పకోడీలు వేసుకునే వాళ్లు కూడా ఉద్యోగులేనని, వారికి కూడా తమ హయాంలోనే ఉపాధి దక్కిందంటూ మోదీ చెప్పడంపై భగ్గుమన్నాయి విపక్షాలు. అయితే మూరిగే నక్కపై తాటిపండు పడ్డట్లు నోట్ల రద్దు నిర్ణయం నిరుద్యోగాన్ని మరింత పెంచింది. వ్యవసాయ కరెంగే, కమాయి కరెంగే, కోయి ఏకాధ వ్యక్తి కో రోజగార దేంగే, కోయి ఆటో రిక్షా చలాయేగా, కోయి పకోడీ కి దుకాన్ కరేగా, కోయి చాయ్ కి దుకాన్ కరేగా. రోజీ రోటీ కమానే కి వ్యవస్థా హుయి హై కి నహీ హుయి హై, ఇస్కో రోజగార్ మానేంగే కి నహీ మానేంగే. బాహర్ కోయి పకోడే బేచతా హై ఔర్ శామ్ కో 200 రూపాయ కమా కర్కే ఘర్ జాతా హై, ఉస్ వ్యక్తి కో ఆప్ రోజగార్ మానోగే కి నహీ మానోగే? అబ్ ఉస్కో ఆప్ దేఖోగే కహీ సర్కారీ దఫ్తర్ నహీ హై, ఆంకడే మే నహీ హై. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి నిర్ణయాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ముఖ్యంగా బ్లాక్ మనీని రద్దు చేస్తామంటూ చేసిన నోట్ల రద్దు అనేక మంది అభాగ్యుల జీవితాలను బుగ్గి చేసింది. చిన్న వ్యాపారులు చితికిపోయారు. సామాన్యుడు 500-1,000 రూపాయల నోట్లు పట్టుకుని బ్యాంకుల ముందు పడిగాపులు కాశారు. దేశ పౌరుణ్ణి నడి రోడ్డు మీద నిలబెట్టిన నిర్ణయం ఇది. దీనితో బ్లాక్ మనీ అంతం కాకపోగా చిన్న వ్యాపారులు, సామాన్యులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పైగా రద్దు చేసిన నోట్లన్నీ తిరిగి బ్యాంకులకు వచ్చాయి. మరి దేశంలో ఉన్న బ్లాక్ మనీ ఎటుపోయిందన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. నోట్ల
నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ముప్పతిప్పలు పెట్టాయి. దాదాపు 100 మంది క్యూ లైన్లలోనే ప్రాణాలు కోల్పోయారు. కేవలం 50 రోజులు ఓపిక పట్టండి, ఆ లోపు ఇబ్బందులు తీరకపోతే తనను శిక్షించాలని చెప్పారు మోదీ. కానీ నోట్ల రద్దు ఇబ్బందులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఖాళీ ఏటీఎంలే దర్శనమిస్తున్నాయి. నోట్ల రద్దు అనే పిచ్చి చర్యతో దేశం 3 లక్షల కోట్లను కోల్పోయిందన్న వార్తలు పతాక శీర్షికల్లో కనిపించాయి. Against the ills of corruption, black money and fake notes. The more help you give in this campaign, the more successful it will be. It has been a matter of concern for all us that corruption and black money tend to be accepted as a part of life. This type of thinking has afflicted our politics, our administration. నోట్ల రద్దు పర్యవసానాలు ప్రతి రంగంపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా బ్యాంకులపై జనం విశ్వాసం కోల్పోయారు. ముఖ్యంగా ఇదే అదునుగా బ్యాంకులు కూడా డబ్బులున్నా బాధుడే లేకున్నా బాధుడే అన్నట్లుగా తయారయ్యాయి. ఉచితమంటూ మోదీ తీయించిన జన్ధన్ అకౌంట్లు భారమైపోయాయి. బ్యాంకుల బాధుడితో వాటిని కొనసాగించడం కష్టమైంది. ఇక సబ్సిడీలు వదులుకోమని చెప్పి కొత్త పన్నులతో వాత పెట్టారు మోదీ. సబ్సిడీ వదులుకున్న వారికి ధరలు పెంచారు. అంతేకాదు ఇతర పన్నులు భారీగా పెరగడంతో మధ్యతరగతి జీవితం మరింత భారమైంది. కొత్త సంస్కరణలు తీసుకొస్తామంటూ జీఎస్టీ తీసుకొచ్చింది మోదీ సర్కార్. వన్ ట్యాక్స్ వన్ నేషన్ అంటూ ఓదరగొట్టారు. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉంది. అడ్డగోలు స్లాబ్లతో కొన్ని సేవలు భారమయ్యాయి. చిన్న మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక గుజరాత్లోని వ్యాపార వర్గాలే జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించాయి. సామాన్యుడికి తక్కువ ధరకే దొరికే సేవలన్నీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి. నోట్ల రద్దు, నిరుద్యోగం, జీఎస్టీ, ఆఖరికి సబ్సిడీలు ఎత్తివేసి ప్రతి దాంట్లో మోదీ సర్కార్ ఫెయిల్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వంద రోజుల్లో వస్తుందన్న నల్లధనం రాలేదు. నోట్ల రద్దు నిర్ణయం సామాన్యుణ్ణి రోడ్డు మీద పడేసింది. వృద్ధి రేటు పెరిగిందని చెబుతున్నా నిరుద్యోగం వెక్కిరిస్తోంది. జీఎస్టీ వార్తలు సరాసరి, ఇక నిబంధనల మార్పుతో జనాలు ఏం ఛానల్ చూడాలో కూడా వాళ్లే నియంత్రిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు చేతులెత్తేస్తున్నా చేయూతనిచ్చే పరిస్థితి మోదీ పాలనలో లేదని విమర్శిస్తున్నాయి విపక్షాలు. ఉద్యోగాలు ఊడుతున్నాయి, కొత్తవి రావడం లేదు. ఉత్పత్తి రంగం నేలచూపులు చూస్తోంది. ఉపాధి దొరికే పరిస్థితులు అడుగంటాయి. 5 ఏళ్లలో దేశ ఆర్థిక ముఖచిత్రం కళావిహీనంగా మారిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోని ఆర్థిక ఊపును కొనసాగించడంలో మోదీ ఫెయిల్ అయ్యారని ఘంటాపదంగా చెబుతున్నాయి. ఓవైపు దేశ వృద్ధి రేటు 7% చెబుతోంది మోదీ సర్కార్. కానీ ఉద్యోగాలే లేనప్పుడు అంత వృద్ధి రేటు ఎలా సాధ్యమన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. అయితే ఇందులోనూ మోదీ విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఎకానమీ లెక్కలు ఇలా ఉంటే మార్పులు చేర్పులంటూ మధ్యతరగతిపై మోదీ మోదిన దెబ్బలు అన్నీ ఇన్నీ కావు. దేశంలోని సబ్సిడీలన్నింటికీ కోత పెట్టారు. వీటికి తోడు అదనపు పన్ను వసూళ్లు సరే సరి. ఇక కేబుల్ చట్టంలో మార్పులంటూ మిడిల్ క్లాస్ పై భారం మోపింది ఈ ప్రభుత్వ హయాంలోనే. ట్రాయ్ ఆదేశాలంటూ మొన్నటి వరకు డిజిటల్ బాక్సుల హంగామా మొదలైంది. ఇప్పుడు మనం ఏం చూడాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. మీకు కావలసింది చూడాలంటే డబ్బులు కట్టాలంటున్నారు. ఛానల్ ప్యాకేజీల పేరుతో అదనపు బరువేస్తోంది కేంద్రం. కేబుల్ ఆపరేటర్ సామాన్య ఫీజులతో సాగిపోయే కేబుల్ రంగంలో ఇప్పుడు ట్రాయ్ మార్పులు కొత్త బాధుడుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అయితే ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారుల కేబుల్ ఖర్చులు 25% పెరుగుతాయని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా 230-240 రూపాయలు కట్టే చోట ఇప్పుడు 300కు పైగా కట్టాల్సి వస్తుందని కేబుల్ వినియోగదారులు చెబుతున్నారు. అయితే సాఫీగా సాగుతున్న పాత పద్ధతిని కాదని నిబంధనలు ఎందుకు మార్చారన్న వాదనలు ఉన్నాయి. అయితే ఛానళ్లకు లాభాలు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో పే ఛానల్స్ ఆదాయం దాదాపు 40% పెరుగుతుందని చెబుతున్నారు. ఇక్కడే మధ్యతరగతి పేదల కడుపు కొట్టి బడాబడా కంపెనీలకు పెడుతున్నారు. దీని వెనుక భారీ వసూళ్లున్నాయన్నది ఆరోపణలు. ఇది కూడా ఓ రకంగా దాడే. జీఎస్టీ, నోట్ల రద్దు లాంటి సర్జికల్ స్ట్రైక్సే. కానీ ఇక్కడ దెబ్బతింటుంది మాత్రం సామాన్యుడు. ఇక దేశంలో కొత్త యూనిట్లు లేవు. ఉత్పత్తి రంగం మోదీ హయాంలోనే దారుణంగా పడకేసింది.
మేక్ ఇన్ ఇండియా ప్రచారం చేసినా ఎక్కడా దాని ఫలితాలు కనిపించడం లేదు. ఇండస్ట్రియల్ గ్రోత్ దారుణంగా పడిపోయిందని నివేదికలు చూపుతున్నాయి. పైగా కొత్తవి రాక ఉన్నవి పోతున్నాయి. ఇక దేశంలో సంస్థలు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయి. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయాయి. ఎయిర్ ఇండియా, ఓఎన్జీసీ, బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు తీర్చలేని అప్పుల్లో కూరుకుపోతున్నాయి. అటు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మిస్తున్నారు, వాటాలను వెనక్కి తీసుకుంటున్నారు. ఎయిర్ ఇండియా రోజురోజుకి కుంగిపోతుంది. ఇక బీఎస్ఎన్ఎల్ పూర్తిగా దివాలా తీసింది. త్వరలో దానిని ఎత్తేసే ప్రయత్నం కూడా సాగుతోంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు జీతం కష్టాలు కూడా మొదలయ్యాయి. అసలు బీఎస్ఎన్ఎల్ దివాలా తీస్తుందని ఎవరైనా ఊహించారా? అస్తవ్యస్త విధానాలతో జెట్ ఎయిర్వేస్ కూడా మూతపడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇదంతా మోదీ హయాంలోనే. వంద రోజుల్లో బ్లాక్ మనీ తీసుకొస్తామన్న హామీలకు లెక్కలేదు. పైగా దేశంలోని బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు మోదీ హయాంలోనే అత్యధికంగా పెరిగాయి. 2 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లకు పెరిగాయి. దీంతో వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతోంది. దానికి తోడు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న బడా పారిశ్రామికవేత్తలు దేశం విడిచి పారిపోతున్నారు. మాల్యా, మెహుల్ చోస్కీ, నీరవ్ మోదీలు బ్యాంకులను ముంచి విదేశాలకు వెళ్తున్నారు. బ్యాంకులను ముంచిన ఘనుడు దేశం విడిచి పారిపోయే వరకు చూస్తూ కూర్చున్నారన్న విమర్శలు ఉన్నాయి. మోదీ హయాంలో రైతాంగం తీవ్ర నిరాశ, నిస్పృహలోకి కూరుకుపోయింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు 40% పెరిగాయి. దేశవ్యాప్తంగా వ్యవసాయ అభివృద్ధి కూడా నేలచూపులు చూస్తోంది. ఓవైపు మద్దతు ధర కావాలని అన్నదాతలు డిమాండ్ చేస్తే కనీసం వారిని చర్చలకు ఆహ్వానించలేదు మోదీ సర్కార్. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీలు గుప్పించిన బీజేపీ నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో అన్నదాత నడ్డి విరిచింది. బ్యాంకు రుణాల నుంచి విముక్తి చేయాలంటూ రైతులు ధర్నాలు చేస్తే పట్టించుకోని ప్రభుత్వం కార్పొరేట్ పెద్దలకు మాత్రం 2 లక్షల 40 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది. పెట్రో ధరలు మండుతున్నాయి. రూపాయి మారకం విలువ కొండెక్కుతోంది. ఇన్ని వైఫల్యాలు వెంటాడుతున్న మోదీ మాత్రం ఒక్కటే చెబుతున్నారు, తమ హయాంలో ఒక్క దాడి జరగలేదని చెబుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయంగా మంట పుట్టిస్తోంది. మోదీ హయాం బాధితుల్లో అత్యధికం మధ్యతరగతి ప్రజలే. అందుకే మిడిల్ క్లాస్ పేదలు మోదీపై భగ్గుమంటున్నారు. ముఖ్యంగా పెట్రో ధరలు నియంత్రించడంలో మోదీ సర్కార్ ఫెయిల్ అయింది. దీనిపై సబ్సిడీలు ఎత్తివేసి ట్యాక్సులు బాదడంతో వాహనదారులు మండిపడ్డారు. అంతర్జాతీయంగా బ్యారెల్ రేట్లు నేలపైనే ఉన్నా మన దేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి. నేరుగా జనాలపై ప్రభావం చూపించే పెట్రో ధరల పెంపు మోదీపై వ్యతిరేకతను మరింత పెంచాయి. కొన్ని చోట్ల ధరలు సెంచరీ వైపు పరుగులు పెట్టాయి. పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం పెంచడంతో పెట్రో ధరలు మండిపోయాయి. భరించలేం బాబు తగ్గించండని వాహనదారులు మొత్తుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. పెట్రో, డీజిల్ ధరలపై సుంకాల పెంపుతో కేంద్రానికి భారీగా రాబడి పెరిగింది. కానీ జనాలకు వాతలు పెట్టి ప్రభుత్వం వసూలు చేయడం ఏంటన్న విమర్శలు వినిపించాయి. పైగా జీఎస్టీ పరిధిలోకి అన్ని వస్తువులు, సేవలను తీసుకొచ్చిన కేంద్రం పెట్రోల్, డీజిల్ను మాత్రం మినహాయించడం పైన భగ్గుమంటున్నారు జనాలు. ఇక ఎల్పీజీ సిలిండర్ ధర 800 దాటేసింది. గ్రోత్ సూపర్ అంటూ చెప్పుకునే మోదీ హయాంలోనే రూపాయి అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. డాలర్తో రూపాయి మారకం విలువ మన్మోహన్ వయసును దాటిపోతుందంటూ వేటకారం చేసిన మోదీ పడిపోతున్న అదే రూపాయి విలువను అడ్డుకట్ట వేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇన్ని వైఫల్యాలు వెంటాడుతున్న బీజేపీ సర్కార్ ఒక్క విషయాన్ని మాత్రం ఘనంగా చెప్పుకుంటోంది. మా హయాంలో ఒక్క అటాక్ కూడా జరగలేదంటుంది. కానీ మోదీ నిర్ణయాలు, ఈ వైఫల్యాలు అటాక్ కాదు, ఒక భారీ విస్ఫోటనం. ఇవి దేశగతిని పూర్తిగా మార్చేసే నిర్ణయాలు. ఒక్క జీఎస్టీతోనే జీడీపీ 2% క్షీణించింది. అయితే ఇన్ని వైఫల్యాల మధ్య ఏం చెప్పుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నిస్తే మాత్రం చౌకీదార్ అంటున్నారు. దేశానికి కాపలాగా ఉంటానని చెబుతున్నారు. ఆప్ సభీ జనతా జనార్దన్ కా ఆశీర్వాద్ లేనే కే లియే ఆప్కా యే చౌకీదార్ ఆప్కే బీచ్ ఆయా హై. మేరే సాత్ ఏక్ నారా దేంగే ఆప్, పక్కా దేంగే, లేకిన్ ఫిర్ ఆప్కో నిభానా పడేగా.
నిభాయంగే మే కహుంగా మే భీ. దేశానికి కాపలాదారునిగా చెప్పుకుంటున్నారు ప్రధాని మోదీ. ఓవైపు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అని విమర్శలు గుప్పిస్తుంటే సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ స్ట్రైక్స్ ను తన ఘనతగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఎన్నికల సభలో సైన్యం విజయాలను మోదీ తన ఖాతాలో వేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. సైన్యం పేరుతో ఓట్లు అడుగుతున్నారంటూ విపక్ష నేతలు మండిపడుతున్నారు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నానంటూ చెప్పుకునే మోదీ ఆ పుల్వామా దాడికి కారణాలపై మాత్రం నోరు విప్పడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఉగ్రవాదులపై ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నామని బీజేపీ సర్కార్ చెప్పుకుంటోంది. అయితే మోదీ హయాంలోనే కశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగాయని చెబుతున్నారు. ఉగ్రదాడుల్లో ఏకంగా 200 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని రికార్డులు చెబుతున్నాయి. అంతేకాదు పుల్వామా, యురి, పఠాన్కోట్ లాంటి దాడులు వెక్కిరిస్తున్నాయి. ఎన్నికలకు ముందు 50 ఇంచుల ఛాతీ అని చెప్పుకున్న మోదీ ఈ దాడులపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. ఇప్పుడు మోదీ ప్రచారం మొత్తం సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చుట్టూ తిరుగుతున్నాయి. దేశభక్తి రగిలించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు మోదీ. అందుకే వైఫల్యాలు వెక్కిరిస్తున్న సమయంలో సైన్యం సాహసాలను తన ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.